ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. జిన్నారం గుమ్మడిదల మండలాలతో పాటు నందీశ్వర్ గౌడ్ స్వగృహం దగ్గర కూడా పటాన్చెరు పట్టణంలో పెద్ద ఎత్తున వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆశీష్ గౌడ్ ఉన్నారు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఒకసారి మాట్లాడుతూ సార్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఈరోజు నందీశ్వర్ గౌడ్ గారి దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎట్లా ఉంది, ఇంతమంది యువకులు ఎట్లా వస్తున్నారు? ఇక అది ఇక దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. ఇంకా ముందుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఫాదర్ గారు చేసిన సేవలకు, హెల్ప్స్కి అన్ని పార్టీలలో మా మిత్రులు, శ్రేయ అభిలాషులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు 60వ జన్మదినం కాబట్టి అందరూ వచ్చి మంచిగా అందరూ వచ్చి విష్ చేసి చాలా సంతోషంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి కూడా యూత్ వచ్చింది. ఇక ఒక మన బిహేవియర్ ఎట్లుంటో దాన్ని బట్టి మనకు శ్రేయ అభిలాషులు కూడా అట్లుంటారు. కాబట్టి మనం చేసిన మంచే అమ్మవారి ఆశీస్సులతో ఇట్లా పవర్ ఉన్నా లేకున్నా ఎప్పటికీ మీ వెంట మేమన్నట్టు మా యూత్ అంతా ఉండడు మాకు చాలా సంతోషకరంగా ఉంది భయ్యా. నందీశ్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లానే కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సరే, పదవి ఉన్నా లేకపోయినా మీరు అన్నట్టు ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన కొంతమంది మహిళలు కూడా వచ్చి నందీశ్వర్ గౌడ్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి. లేడీస్ చాలామంది వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే? చాలా సంతోషం అండి. లేడీస్ మన వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఎక్కడి వరకైనా పోవచ్చు అంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అందరికీ ఏ పార్టీ అని కాకుండా, మన ఓన్లీ ఓటు రూపంలోనే అని కాకుండా, చిన్నపిల్లలున్నా, ఎవరున్నా, పెద్దలున్నా, వృద్ధులున్నా, పెళ్లి కావాల్సిన పిల్లలు, బీద పిల్లలకు కూడా మేము అవన్నీ పుస్తమెట్టెలు ఇవన్నీ పంచడం జరిగింది. సుమారు 4,000 నుంచి 5,000 మధ్యలో మేము పవర్ ఉన్నప్పుడు నుంచి ఇప్పుడు వరకు పుస్తమెట్టెలు ఇవ్వటం జరిగింది. మొత్తం ఎక్కడికైనా వచ్చినా, ఎవరు వచ్చినా, ఇక వాళ్ళే కొంతమంది ఇక గుర్తు చేసుకొని వాళ్ళు కూడా అందరు వస్తుంటారు. కొంతమందికి ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి, హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేసినాం. అట్లా వాళ్ళందరూ కూడా వెల్విషర్స్ కొంతమంది వచ్చి కలిసిపోయినారు. చాలా సంతోషం అంటే, చేసిన హెల్ప్ మర్చిపోకుండా తిరిగి మనల్ని కలవడానికి వస్తే చాలా సంతోషపరుస్తుంది ఎవరినైనా. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి మీరు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, పదవి ఉన్నా లేకపోయినా ఎన్నో ఏళ్ళుగా మా ట్రస్ట్ ద్వారా కానివ్వండి, వ్యక్తిగతంగా మేము సాయం చేస్తున్నామని. కానీ కొంతమంది మీ ప్రత్యర్థులు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి నందీశ్వర్ గౌడ్ కానివ్వండి, వాళ్ళ అబ్బాయి బయటకు వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉన్నారు గుళ్ళకి సంబంధించి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఓపెన్గానే చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు నిజమే అనుకోవచ్చా? మాకు కొంచెం టైం పట్టిందండి, మేమేమో కష్టపడి సంపాదించుకుంటాం కదా, టైం పడుతుంది మాకు. అది అనుకోకుండా ఎలక్షన్ వస్తుంది ఏమో, వాళ్ళలాగా దోచుకొని అయితే మంచం కదా. ఇప్పుడు పుణ్యానికి వచ్చింది మందిని దోచి మంది కడుపు కొట్టింది పంచేటోడేమో తను ప్రత్యర్థి, నువ్వు ఎవరైతే అంటున్నాడు. మేమేమో కష్టపడి ఎవరిని హర్ట్ చేయకుండా మా దేవుడిచ్చిన దాంట్లో సంతోషంగా ఉండి, ఏదన్నా కష్టపడి భగవంతుడు ఏమన్నా మాకు ప్రసాదిస్తే మేము బీదలకు వాళ్ళకు మా తరపున అయ్యే సాయం చేస్తాం. దీంట్లో పెద్ద రాజకీయంగా ఎవరైనా రాజకీయంగా అదేమంటారు డెవలప్ కావాలనుకుంటారు, అది సహజం. కాకపోతే మాకు ఈ కార్యక్రమాలు చేయడానికైనా ఏం చేయడానికైనా సొంతంగా కష్టపడి సంపాదించినాం కాబట్టి టైం పట్టింది. అంతే, మాకు 2014లో ఎలక్షన్ ఓడిపోయినాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు పవర్ లేదు. 18లో నేను ఓడిపోయినా కార్పొరేషను, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, మేము కూడా ఏమి అందరిలాగానే ఫ్యామిలీ ఉంటుంది కదా మాకు కూడా. కాబట్టి మేమేమో మందిని ముంచి ఇవన్నీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేసేటట్టు వాళ్ళు పుణ్యానికి వస్తాయి, పుణ్యానికి అడ్డగోలు రోడ్ల మీద ఫ్లెక్సీలు వేస్తారు, అన్నీ వేస్తారు, మందిని ముంచుతారు, అన్నీ చేస్తారు. మేము అట్లా చేయట్లేదు కదా, కష్టంగా మాకు ఇచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేస్తాం, కొంచెం మాకు ఎట్లాగో మాది పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి రాజకీయం చేస్తాం అంతే. దాంట్లో ఏమి దాచి ముసుగుల గుద్దులు అంటే ఏముంది? అంటే ఈ బ్యానర్లు చింపే సంస్కృతి మన పటాన్చెరు నియోజకవర్గంలోనే పుట్టిందనుకోవచ్చు, అది కొనసాగుతూ ఉంది. నందీశ్వర్ గౌడ్ గారికి సంబంధించిన బ్యానర్లు కూడా, బర్త్డేకి వేసిన బ్యానర్లు చాలా చోట్ల చినిగిపోయి కనిపిస్తున్నాయి. అంటే ఎవరు చింపుతున్నారో, ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరో మీకు ఏమైనా సమాచారం ఉందా? గతంలో నీలం మధు కూడా చింపిన పరిస్థితులు మీకు తెలీదా? ఎవరు చింపినరు? అది జగమెరిగిన సత్యం, అది అర్థమైందా అన్న? పటాన్చెరు ఎవరయ్యా సొత్తు కాదు, ప్రజలది. పటాన్చెరు ప్రజలది. ఇప్పుడు మళ్ళా చాలామంది ఎన్నో 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడ అందరూ
సెటిలర్స్ ఉన్నారు, అందరు సెటిలర్స్ అని కూడా అనం ఇప్పుడు. వాళ్ళను పటాన్చెరు లైపోయిన వాళ్ళు, పటాన్చెరు వరద తాతది కాదు, అదేమంటారు నాదే నేదే నేనే ఉండాలి, నా ఫోటోనే ఉండే. చూసి చూసి నీ అమ్మ బేజారు వస్తుంది, ఈ ఫోటోలు నీ అమ్మాలి ఏంటి అవి కట్అవుట్లా, లేకపోతే ఈ అమ్మ ప్యాంప్లెట్లా. అది ఎలక్షన్లో తెలుస్తుంది, ఆ ఎన్ని కట్అవుట్ ఉన్నాయి గన్నోట్లు కూడా పడేయాలకు చూడండి మీరు. చివరగా జిన్నారంకి సంబంధించి జంగంపేట అనే గ్రామానికి సంబంధించి ఒక గుడిని తొలగిస్తున్నారంటూ అక్కడ స్థానిక ఉప సర్పంచ్ మీద ఆశీష్ గౌడ్ దుర్భాషలాడారు, ఇదేం భాష అని చెప్పి చాలామంది పార్టీలకు అతీతంగా నాయకులు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, మీ మీద కామెంట్లు పెడుతూ ఉన్నారు. అంటే రాజకీయాల్లో ఇలాంటి భాష అవసరమా? ఎవడ్రా నువ్వు, నీ అంతు తేలుస్తాను, ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న. నిజంగానే కూడా వస్తాం గుడి దగ్గరకు వస్తే, అంతు తేల్చేది ఏముందండి, కాల్చేతి నీరు కొడతాం వేసి పుట్టను కూడా కొడతాడు అవడన బుద్ధి ఉన్నాడు. అది కాదండి, తన వీడియోలు ఉన్నాయి వేరేవి, కళ్ళు కాంపౌండ్లో పోయి అల్లని కొట్టుడు, కళ్ళు చూసే లేపి కింద కొట్టుడు. ఒక ఉప సర్పంచ్ అయ్యండి ఏమి చేస్తారా, తను ఓరో కూడా నాకు తెలియదు ఫస్ట్. ఆ బిహేవియర్ చూసి అంత హార్ష్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఆ మాటలకు నేను కట్టుబడి ఉంటే అదే మాటల మీద ఉంటానండి. నిజంగానే వయసు చూస్తే వానికి ఏందో నేను చూపిస్తాను, ఇప్పుడు కూడా మీకు కూడా చెప్తున్నా. చివరిగా పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉన్నారు జనాల సమస్యల మీద, ఎన్నికలకి పెద్దగా సమయం లేదు, గట్టిగా సంవత్సరం ఉంది, ఏంటి రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో నందీశ్వర్ గౌడ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారా, హోప్ ఏమన్నా ఉందా, జనాలు ఏం చెప్తూ ఉన్నారు మీకు జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు? పార్టీ ఆదేశిస్తే, భారతీయ జనతా మాకు టికెట్ ఇస్తే, ఇక పార్టీ ఎవరికి ఇచ్చినా పని చేస్తాం అనుకోండి, అదైతే సహజం. కానీ ఈ పటాన్చెరు గడ్డ మీద మాత్రం 200% చెప్తున్నాం, బల్లగుద్ది చెప్తున్నాం. కాషాయం జెండా ఎగరటం ఖాయం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ జెండా చినగటం కూడా పక్కానే, కాలబెట్టేశారు ఆ జెండాని ఇడనైతే. అంటే తప్పగా అడగాల్సి వస్తుంది, ఒకవేళ నందీశ్వర్ గౌడ్ గారికి బీజేపీ టికెట్ వస్తే సహకరించేందుకు బీజేపీలోని మిగిలిన ఆస్పిరెంట్స్ అంతా సిద్ధంగా ఉన్నారా? బరాబర్ ఉంటారు కదండి, పార్టీ ఆదేశించినాక పార్టీ లైన్లోనే నడుస్తాం. ముందే మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి పార్టీ ఎవరిని క్యాండిడేట్గా డిసైడ్ చేస్తే అందరూ సహకరిస్తారు, మేము కూడా సహకరిస్తాం. వేరే ఎవరికి వచ్చినా అందరం కలిసే కొకలాడదాం, యుద్ధం గెలవాలంటే అందరూ కలవాలండి, అది సహజము. కాబట్టి అంతలో ప్రయత్నాలు, ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా, మనం అట్లా ఒకరిని డిమోటివేట్ చేసే సంస్కృతి కాదు. ఈ కాంపిటీషన్ అనేది ఉంటేనే కూడా వర్క్ ఎట్లా ఎక్కువ చేయగలుగుతాం, ప్రజలకు ఎక్కువ పని చేయగలుగుతాం. కాంపిటీషన్ లేదనుకో వేస్ట్ కదండి, కాంపిటీషన్ ఉండాలి. హెల్దీ కాంపిటీషన్, హెల్దీ మనం ఎట్లాంటి స్పోర్టివ్ తీసుకోవాలి. అందరూ ప్రయత్నాలు చేస్తారు, మంచిదే, పార్టీ పుంజుకుంటుంటుంది కదా. కాబట్టి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఏం చేసినా మేమైతే భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపించి తీరుతామండి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 2వ ప్లేస్లో ఉంది, బీజేపీ 3వ ప్లేస్లో ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్సే గట్టిగా నిలబడగలదు అని చెప్పి కాంగ్రెస్ మిత్రులు మీ మిత్రులు చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఫైనల్గా? ఈరోజు వచ్చిన వాళ్ళల్లో మొత్తం 80% కాంగ్రెస్ వాళ్ళే వచ్చి కలిసిపోయారు ఇక్కడ. ముందు పండుగ తర్వాత ముందు ఉంది, అదేమంటారు ఈ పండుగ అయినాక జాయినింగ్స్ ఉన్నాయండి, అది ఖాళీ కాకపోతుంది ఇక్కడ, ఖాళీ అవుతుంది. అది ఇంకోటి మీకు చెప్తా, 2018లో నీకే ఇచ్చిన ఇంటర్వ్యూ, కాంగ్రెస్ అనేది 2023లోపు కుక్కలు చింపిని సరాక అవుతుంది అని అన్నానా లేదా? అన్నాను కదా, మీతోనే అన్నాను. అయిందా లేదా? స్టేట్ కాంగ్రెస్ అయితే అయిపోయింది కదా, 23 కరకు మొత్తం ఖాళీ అవుతుంది అని అంటున్నా. ఆ మాట అప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 23 డిసెంబర్ లోపు కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతుంది, కొలాప్స్ అవుతుంది. అంటే నేను పటాన్చెరు నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నా, ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, బీజేపీకి పెద్దగా లేరు కదా, ఎట్లా వస్తుంది బలం అనేది ఈ సంవత్సరంలో? 2014లో మొత్తం సర్పంచ్ మా వాళ్ళే ఉన్నారు, ఒక్కటి కూడా లేకుండా టీఆర్ఎస్ సర్పంచ్ రాలేదా? 2014లో టీఆర్ఎస్ రాలేదా? అది అంతేనండి, జనాలు నాడి మారినప్పుడు సర్పంచ్లు ఉండని, ఎవరని ఉండని, ఏమని ఉండని, ఓటర్ ఫిక్స్ అయ్యింది ఈసారి బీజేపీకి వేద్దామని. ఇంకేముంది, ఎవరేం చేస్తారు సార్? ఓటర్ల ప్రెజర్కు, పబ్లిక్ ప్రెజర్కు ఈ సర్పంచ్లే ఇంక ఇటు మరలుతారు, అర్థమైంది? మీరు చూడండి. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది చెప్పిన అప్పుడు కూడా మన మొన్న కూడా ఊరికే చెప్తే బాగుండదు, మళ్ళా నాకు పని చేసిన వాళ్ళు అందరూ అన్ని పార్టీలలో ఉన్నారు నాకు కార్పొరేషన్లో, అర్థమవుతుందా? మా వాళ్ళు మేమందరం కష్టపడ్డం, కాకపోతే ఎందుకు అట్లా వాళ్ళు అందులోనే ఉన్నారు ఇంకా అంటే, కొన్ని కాంట్రాక్ట్స్ ఆ బిల్స్ ఆపుతారు, ఇబ్బందులు పెడతారు. మన వాళ్ళు జర సాడిస్టులు కదా, ఎవరిని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బతకొద్దు అనమాట, వాళ్ళు ఇష్టం ఉన్నట్టే వాళ్ళు బతకాలి. ఎవరు జనాలు, మన వేరే లీడర్లు కూడా
ఏది చెప్తే అదే వినాలి వాళ్ళు. వాళ్ళకి ఒక అదేమంటారు ఫ్రీడమ్ లేదనమాట. మేము ఎంత ఫ్రీడమ్ ఇచ్చినాం, 9 to 14 యాడ్ చేసుకోండి, 2009 to 14 అందరూ ఒక లీడర్షిప్ అనేది పెంచినాం. మేమే లీడర్ అని చూడలేము ఎప్పుడు. మా వచ్చే వాళ్ళని ఎదుగు కష్టపడే వాళ్ళను వాళ్ళని పెంచినాము, పదవులు తెచ్చినాం, అన్నీ తెచ్చినాం. మేమే ఉండాలి, మేమే కావాలి అని మేము ఎప్పుడు చూడలేదు. మళ్ళీ మా మాటనే వినాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు అట్లా. సో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా పటాన్చెరు నియోజకవర్గంలో ఎగరబోతుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మరొకసారి ఆశీష్ గౌడ్ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పటాన్చెరు నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ నిలబడే పరిస్థితి లేదని చెప్పి ఆశీష్ గౌడ్ చెప్తున్నారు. ఖచ్చితంగా పదవి ఉన్నా లేకపోయినా ఈ సేవా కార్యక్రమాలు అనేది నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశీష్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.